అన్నా ఇప్పుడే గాడ్ మూవీ చూసా బ్రో. ఈ మూవీస్ అడగలేదు బ్రో. ఒకటే బ్రో డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ ది బ్రో. ఎందుకంటే బ్రో ఎన్నో సినిమాలు వస్తుండే పోతుండే బ్రో, కానీ ఈ మూవీ బ్రో ఒక మంచి మెసేజ్ బ్రో, ఒక మంచి మెసేజ్ తీసిన మూవీ బ్రో. నాకు బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే ఇంకొకటి అమ్మాయిల గురించి తీసింది బ్రో. ఎందుకంటే అమ్మాయిలు నేను లేట్ నైట్ అమ్మా నాన్న వదిలేసి పబ్బుకి వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం, వీళ్ళకి వెళ్ళడం, వాళ్ళు చేసి చేసుకుంటా మళ్ళీ మధ్యలో మిస్ అవ్వడం, అంటే చాలా న్యూస్ వస్తుంటాయి కదా బ్రో, అమ్మాయి మిస్ అయింది, లవర్ని చంపాడు, అంటే జరుగుతా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చేసిన తప్పది. మనం చెడ్డీలు మిడ్డిల్ వేసుకొని బయటకు పోతే ఎవడైనా చూస్తాడు, అబ్బాయి అన్నోడు, ఎవడైనా కన్ను అమ్మాయి మీదే ఉంటుంది. అది మాత్రం గుర్తించాలా మెయిన్, తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళని దగ్గరే చూసుకోవాలా. మళ్ళీ ఇంకోటి సినిమాలో హీరో యాక్టింగ్ జయం రవి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. ఏం యాక్టింగ్ బ్రో, ఆయన పోలీస్ క్యారెక్టర్లు ఉండి కూడా ఆయన నెక్స్ట్ ఏమైతే అని అంటే మొత్తం తెలుసుకొని చేయడం మాత్రం సూపర్ నచ్చింది బ్రో. హీరోయిన్ యాక్టింగ్ నేనే తర లేడీస్ సూపర్ స్టార్ అని పేరు ఉప్పే రాదు బ్రో. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్కి ఒక సాంగ్ ఉంది బ్రో, సాంగ్ కూడా బాగానే ఉంది బ్రో. ఒకటి ఏంటంటే ఒక మంచి సమాజానికి మంచి మెసేజ్ అనేది గాడ్ మూవీలో ఉంది. ఇలాంటి మూవీ మాత్రం ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి. ఈ మూవీలో తెలిసేది చాలా బాగా నచ్చింది బ్రో, సూపర్ మూవీ బ్రో. అలా ఇప్పుడే గాడ్ మూవీ చూసాను, అసలు థియేటర్ నుంచి ఆ ఫీల్ పోవట్లేదు. అన్ని క్రైమ్ స్టోరీస్ కన్నా విభిన్న క్రైమ్ స్టోరీ, అసలు క్రైమ్ థ్రిల్లర్ మాత్రం చాలా సూపర్బ్గా చూశారు. ఆ క్రైమ్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ మూవీ చాలా సూపర్బ్గా నచ్చింది. అందరు చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీ వచ్చి చూసి ఏమి ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నది తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్ చేశారు చాలా సూపర్బ్గా. అసలు జయం రవి గారు మాత్రం వన్ మ్యాన్ షో చాలా సూపర్బ్గా చేశారు. ఇందులో విలన్ మాత్రం ఎర్రగదీశాడు అసలు చాలా సూపర్బు. బాబు క్యారెక్టర్ అయినా ఇంకొక విలన్ది అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా సూపర్బు అండి. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం పిచ్చి లేచిపోయింది, అసలు ఇంటర్వెల్ అయిపోయిందని ఫీల్ ఉన్నామో. అసలు చాలా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా డైరెక్టర్ ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా సూపర్గా చేశారండి. నయనతార యాక్టింగ్ మాత్రం చాలా ఎమోషనల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా అనిపించారండి ఇందులో నయనతార గారు. అలాగే జయం రవి గారు మాత్రం చాలా సూపర్బ్ అండి. ఓవరాల్గా గాడ్ మూవీ చూడదగ్గ సూపర్బ్, ఈ వీక్ బిగ్గెస్ట్ హిట్ అండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే గాడ్ మూవీ చూసి వచ్చా. మూవీ విషయానికి వస్తే మైండ్ జయం రవి గారు యాక్టింగ్ ఆయన మామూలుగా తీసిన సినిమాలు అయితే మైండ్ నాకు ఆయన యాక్టింగ్ అయితే వేరే అనిపించింది అన్న. ఒక సైకో ఫిజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ ఇది. సినిమా అయితే చాలా బాగుందన్న. మైండ్ చిన్నపిల్లలు చూడకండి ఈ మూవీని, చిన్నపిల్లలు చూస్తే ఇంక భయపడతారు. ఒక ఫ్యామిలీనో ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ అయితే చూడొచ్చు. లవర్స్ చూస్తే ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయి మధ్యకాలంలో ఒంటిగా తిరగడము, ఎలాంటి బట్టలు వేస్తున్నారు అనేది ఒక మంచి కాన్సెప్ట్. సినిమా అయితే చాలా బాగుందన్న. మైండ్ అదే కాన్సెప్ట్, ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉంటే ఏం చేస్తారనేది ఒక మంచి కాన్సెప్ట్. సైకో థ్రిల్లర్ దీంట్లో ఎలా ఒక సైకో అనేవాడు ఏం చేస్తారు అనేది ఒక మంచి స్టోరీ. సినిమా అయితే ఒక మంచి మెసేజ్ లాస్ట్కి వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు సమాజానికి, ఇది అని ఒక మంచి మెసేజ్ ఇస్తారు. మైండ్ నైనతార గారి యాక్టింగ్ అయితే ఇంక చింపిస్తారు వే ఫిక్స్ లెవెల్. జయం రవి గారు నైనతార గారి ఇంక చింపేశారు అనమాట. మైన్ అన్న దీంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్స్ ఉంటాయి, మ్యూజిక్ వింటే భయపడతారు. అసలు హర్రర్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే మైండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాని ఫ్యామిలీతో ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ మాత్రం చూడగలరు అన్న. ఫ్యామిలీ అండ్ లవర్స్ చూస్తే చాలా నా ఒపీనియన్. సినిమా అయితే చాలా బాగుంది, ఇలా సినిమా ఆదాయం కోరుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే గాడ్ సినిమా చూసాను, చాలా అంటే చాలా బాగుంది. మామూలు అల్టిమేట్ ఉంది, ఏమైనా హీరో గారు ఏంది, ఆ నరకుడు ఏంది, ఆ కిడ్నాప్ ఏంది, అదంతా ఏది మామూలు లేదు, చాలా బాగుంది. నాకు మెయిన్ కంటెంట్ కంటే స్టోరీ కంటే మీ యాక్టింగ్ చూసినా, మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది సార్, సూపర్ చేశారు. అలాగే మన డైరెక్టర్ గారు ఇదేయా మాస్ క్లాస్ ఆడియన్స్కి ఏమైతే కావాలో అంతా ఇచ్చేశారు. అలా ఉండాలి సినిమా, నరకుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ అబ్బో అనిపించడం చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ సినిమా గురించి ఒకటి క్లియర్ చెప్తా, చిన్నపిల్లలు చూసే వాళ్ళకి ఖచ్చితంగా భయపడతారు, అట్లా ఉంది అన్నమాట. ఆ మ్యూజిక్ వస్తుంటే ఆ ఎఫెక్ట్స్కి అయితే నాకే భయపడతాయి, చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా భయపడతారు. చాలా బాగుంది గాడ్ మూవీ. ఇక నయనతార గురించి వస్తే నయనతార క్యారెక్టర్ సూపర్, అసలు గ్లామర్ అంటే అతను ఏమన్నా నయనతార అట్లా ఉండాలి, సూపర్ చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా బ్రదర్, మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. నయనతార కోసం అయితే ఇంకోసారి చూడాలనుకుంటున్నా. ఆ మర్డర్ లేదు బ్రదర్, నాకు అర్థం కాదు, ఆ నరకుడు ఏంది, ఆ కిడ్నాప్ లేంది, ఆ అమ్మాయిలు అమ్మో యూత్ కావాల్సిందంతా ఉందయో, మీ గురించే చెప్తున్నా సినిమా మొత్తం మీ గురించే ఉంది. గాడ్ మూవీ చూడడం జరిగిందండి. బాగుందన్న సినిమా, నిజంగా చాలా బాగుంది. అరే బాగుందన్న అన్న రేంజ్లో ఉంది సినిమా. నిజంగా ఇప్పుడున్నటువంటి యూత్కి అట్రాక్టివ్ అయ్యే సినిమా ఇది. అంటే సమాజంలో ఏదైతే జరిగిందో సైకోన కొడుకులు ఎక్కువైపోయారు. ఆ సైకోన కొడుకులు ఆ దుష్టశక్తి నుంచి మన దేవుడే రావాల్సిన లేదు, ఒక వ్యక్తి అంటే ఒక పోలీసు రూపంలో మనకు రావాలి, దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి జయరావు గారి క్యారెక్టర్ అయితే 100% ఇందులో న్యాయం చేశాడు. ఇంకా నయనతార గారి క్యారెక్టర్ అయితే కనుక క్యారెక్టర్ ఇచ్చినట్టు విలువకి అయితే ఆవిడ కాపాడుకుంది. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు అహ్మద్ గారు అయితే ఇప్పుడు సమాజంలో ఏదైతే నడుస్తుందో దాన్ని దారి మీద పోక చేశారు. ఆ చేజింగ్లు ఆ అట్రాక్ట్మెంట్ అంతా బాగుంది. ప్లస్ సినిమాకి ఏంటంటే
మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించపడేడు. చిన్నపిల్లతో అయితే మనం చూడడం, ఎందుకంటే ఒక్కసారి స్టన్ మన వస్తుంది సౌండ్. ఆ సౌండ్కి ఎవరైనా భయపడవలసింది అనే రేంజ్లో ఉంది. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే సినిమాలో ఏది కూడా మిస్ అవ్వలేదు, అన్ని కూడా బాగున్నాయి, పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. ఇంకా యూత్కి ఏదైతే మనం ఆకట్టుకునే విధానం ఏ రకంగా ఉందో ఇందులో చూపించి జరిగింది. ఇప్పుడు చూసానన్న గాడ్ మూవీ, అబ్బాబ్బాబ్బా ఏముందన్న, అమ్మద్ గారు ఏం తీశారన్న సినిమా మామూలు లేదన్నా అన్న. ఈ సమాజంలో యువత కావాల్సిన సినిమా అన్న, నిజంగా చెప్తున్నాను కదన్నా. ఆడపిల్లల పాపం చూస్తున్నాను అన్న, ఎక్కడికి వెళ్ళా భయం భయం, తల్లిదండ్రులు ఏ బస్ స్టాప్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా భయంతో ఉన్నారన్న. నిజంగా చాలా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా తీశారన్న అమ్మది గారు అన్న, సూపర్ అన్న. మీరు ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూసర్ గారు కూడా చేయడం చాలా సూపర్ అన్న. అలాగే అన్న హీరో గారు క్యారెక్టర్ జయం రవి గారు సూపర్ అన్న, మీరు క్యారెక్టర్ మామూలు చేయలేదన్న. అలాగే నయనతార మేడం గారు సూపర్ మేడం గారు, నిజంగా చెప్తున్నాను కదండి. ఈ సినిమా మాత్రం సింగిల్గా వచ్చి చూస్తే మాత్రం నేను చెప్పలేను, ఇది పడిపోద్ది ఖచ్చితంగా, ఖచ్చితంగా పడిపోద్ది. కానీ ఒకరు ఇద్దరు కాదు, అందరూ వచ్చి సినిమా చూడండి. ప్రతి మనిషి కూడా చూడాలా, ప్రతి వ్యక్తి కూడా చూడాలా. సమాజానికి ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి సినిమాలు యువత మాత్రం ఖచ్చితంగా చూడాలా. భయ ఇప్పుడే గాడ్ మూవీ సినిమా చూశాను, సినిమా అయితే మాత్రం చాలా భయం వేసిందన్న. హర్రర్ సినిమా కాదు, హర్రర్ సినిమా కాకుండా సస్పెన్స్ ఒక థ్రిల్లర్ అన్నమాట. చల్లడు ఒక సైకో, ఒక సైకోన్ చూసి మనం ఎప్పుడో ఒక సినిమాలో మనం చూస్తాం వరకు, కానీ ఒక సైకోన్ చూసి కూడా భయం వేసిందండి. అది ఓన్లీ గాడ్ మూవీలోనే సాధ్యమైంది. ఇంకా జయం రావు గారు యాక్టింగ్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట, సూపర్ అనమాట. చాలా బాగా నటించారు, ఆయన యాక్టింగ్ చూస్తే భయం వేసిందనమాట కొన్ని కొన్ని సీన్స్లో. ఇంకా చెప్పాలంటే నయన దగ్గర గ్లామర్ ఏంటంటే ఇద్దరు పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఆ గ్లామర్ వన్ మెయింటైన్ చేస్తుంటే ఆయన ఊరికి ఊరికి అనలేదు లేడీ సూపర్ స్టార్ అని, నిజంగా సూపర్. ఇంకా అహ్మద్ గారి డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ సీన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎలా ఉందా, ఒక డైమండ్లా ఉందన్నమాట. సీట్ ఎడ్జ్ నుంచి చూసాం ఫస్ట్ క్లాస్ వరకు కూడా. ఇంకా సైకోలు అయితే ఒక సైకో ఉంటేనే మన సినిమాలు తట్టుకోలేం, అలానే ఇద్దరు సైకోలు పరిచయం చేశారు ఇందులో. ఇంటర్వెల్ వరకు ఒక సైకో ఉంటేనే, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం కదిరింది అనమాట, మామూలుగా లేదు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా సైకో వచ్చిన ప్రతిసారి మనం భయపడతాం, నా క్రూరత్వం కానీ చంపడం కానీ. అయ్యి బాబు అమ్మాయిలు ఒంటరిగా చూస్తే మాత్రం చాలా భయపడతారు నిజంగా. ఒక తండ్రితో కానీ ఒక ఫ్రెండ్తో కానీ వస్తే వాళ్ళు పట్టుకుని భయపడతారు అనమాట. అమ్మాయిలు ప్రతి ఒక్కరు చూడాలని సినిమాని అన్న ఇందాకే చూడడం జరిగింది గాడ్ మూవీ. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న, అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. క్రైమ్స్ సీన్స్ ఉంటాయి అన్న కొన్ని, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అసలు. అండ్ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారిని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. అహ్మద్ గారు మీరైతే చించేశారు, డైరెక్షన్ చాలా న్యాచురల్గా ఉందన్న. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఇలా జరిగితే ఇలా 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 ఉంటుందని, సో అవన్నీ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. సో మెయిన్గా చూడాల్సింది ఎవరంటే ఫ్యామిలీతో వచ్చి అందరు చూడాలన్న. ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ ఉంటారన్న, వాళ్ళు బయటికి వెళ్తారు, అక్కడిక్కడ తిరుగుతుంటారు కదా, సో వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేవి కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ఫ్యామిలీతోటి చూస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఒక్కరే వస్తే మాత్రం అమ్మాయిలు భయపడతారు. సో నాకే అబ్బాయి ఉండి నాకే ఉచ్చబడ్డది. సో ఆ రేంజ్లో ఉన్నాయి క్రైమ్ సీన్స్, ఆ నరకడము, ఆ కొయ్యడాలు అవ్వ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ విలన్ అన్న, బ్రహ్మ అనే క్యారెక్టర్ చేసిన విలన్ని మాత్రం అసలు చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. నైన్త్ అని చూద్దాం వచ్చాయండి. నైన్త్ అంటే చాలా సినిమాల్లో మామూలుగా ఏదో లవ్ సినిమాలు ఆశ అయి ఉంటాయి కదా, కానీ ఇందులో చూద్దలోకి మైండ్ బ్లోయింగ్. అసలు ఆ సెంటిమెంట్ ఏంటి, అసలు నిజంగా లేడీ సూపర్ స్టార్ అప్పట్లో చేశాను అయితే ఇప్పుడు నైన్త్ అబ్బాబ్బాబ్బా సూపర్ అండి. కాకపోతే కళ్ళకు కట్టినట్టు తీసిన సినిమా ఈ గాడ్ అండి. ఇంకా 100 మంది రాక్షసులు రండి, కానీ ఒక గాడ్ చాలు అందరూ సంబరిస్తాను. కానీ నిజంగా హీరో చెప్పిన పర్ఫార్మెన్స్ అద్భుత సబ్బ. ఇప్పుడు మనం చాలా వార్తలు టీవీలో అన్ని అన్ని ఛానల్లో చూస్తున్నాం, ఏది భార్యని ఇలా చేయటం, లవర్ని ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ ఆ కాల్లో ఇలా బోధులు ఇసిరేయటం అని మనం చూస్తూ ఉంటాం. ఇవి ఎన్నో, కానీ ప్రతి సీన్ కూడా అహ్మద్ గారు అంటే ఇప్పుడు ఏదో ఇంట్లో మన సినిమాలో మద్దతు జరిగింది, ఈ పోలీస్ వెరిఫికేషన్ వచ్చింది వెళ్ళిపోయారు అంతే అయిపోయింది అలా కాదు. ఇందులో ప్రతి సీన్ చాలా కళ్ళ కట్టినట్టు. ఇప్పుడు యశగ్రామ్ చూస్తున్న మోజుల్లో చాలా చండాలంగా చేస్తున్నారు లేడీస్, ఏదో చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళ మీద కన్నేసిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇందులో కన్నేసి ఈ టైప్ మర్డర్ చేసిన వాళ్ళు ఈ వయసులోనూ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంబంధించేది ఈ గాడ్ అండి. అన్న ఇప్పుడే ప్రీమియర్ షో గాడ్ చాలా చాలా బాగుంది సినిమా. జయం రవి నయనతార నటించిన సినిమా అనమాట. మనం బయట చూస్తాం బ్రూటల్గా కాల్చి చంపడం, బట్టలు లేకుండా అమ్మాయిలని హత్యలు చేయటం అనేవి సినిమాలో రియల్ లైఫ్లో జరిగినాయే ఖచ్చితంగా చూపించారు. అమ్మాయిలు 15 ఇయర్స్ నుంచి ఆ ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా నిజ జీవితంలో జరిగేవి చూపించారు. సో జయం రవి గారి యాక్టింగ్ కానీ అండ్ పెర్ఫార్మెన్స్ అసలు చాలా చాలా బాగా చేశాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి చాలా బాగుంటుంది. ప్రతిగా మనం మంచి విషయాల్లో గురువుని ఎంచుకుంటాం, కానీ ఈ సినిమాలో ఒక సైకో ఒక స్టూడెంట్ని తయారు చేసుకోవటం, గురువుగా భావించటం,
ఇంకో సైకోని అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ వరకు ఒక సైకోని చూసి వీడే వెళ్ళని అనుకుంటాం, కానీ ఇంటర్వెల్ తర్వాత మొత్తం మారిపోయింది. వాడు స్టూడెంట్ మళ్ళీ సైకోగా మారి సైకోగా ఎలాగా మారతారా అని చాలా బాగా చూపించారు. వాడు చేసే హత్యలు అయితే నిజంగా చిన్నపిల్లలు అయితే ఎవరు చూడొద్దు, కొంచెం మినిమం 15 ఇయర్స్ అబో వాళ్ళు అయితే అందరూ చూడాలి. అమ్మాయిలు అయితే ముఖ్యంగా అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఒంటరిగా ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడైనా వెళ్ళినా కానీ పేరెంట్స్తో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అన్నా సినిమా అన్న, అసలు సినిమా అంటారా అన్న గాడ్, ఏముందన్న సినిమా? సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే థియేటర్లో కూర్చున్నప్పుడు అంతా అసలు భయం అన్న. అబ్బాయిలా మాకే భయం వేసిందంటే అసలు అమ్మాయిలకి ఏం చెప్తామన్న? అమ్మాయిలు ఈ సినిమా మీకోసమే. అంటే అమ్మాయిలు అంటే వాళ్ళు సింగిల్గా అయితే రావద్దన్న, ఫస్ట్ వార్నింగ్ వాళ్ళకి. మీరు సింగిల్గా మాత్రం సినిమాకే కాదు ఎక్కడ బయటికి కూడా వెళ్ళకండి నైట్ 7:30 తర్వాత. అది సినిమాలో ఒక మంచి మెసేజ్. ఇంకోటి మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ లవర్తో కానీ మీ అన్నయ్యతో కానీ మీ తమ్ముడితో కానీ మీ డాడీతో కానీ మీ బాబాయ్తో కానీ అలా ఎవరో ఒకరితోనే వెళ్ళండి, అంతేగాని సింగిల్గా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే సినిమాలో ఇద్దరు సైకోలు ఉన్నారు. సో మీరు సింగిల్గా వెళ్తే మాత్రం మీకు మూడో సైకో కూడా కనిపించచ్చేమో దారిలో. సో అందుకే చెప్తున్నా కదా, సినిమా స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అంటే హీరో అంటే జయం రవి, అంటే తమిళ ఇండస్ట్రీ. సో జయం రవి అన్న ఈ సినిమాలో హీరో అంటే అసలు నేనే షాక్ అయినా. అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే ఈ ఇయర్ మొత్తంలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా రావడమే కష్టం. కానీ ఈ సినిమా వచ్చిందంటే మీరందరు పక్కా చూడండి, చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉందన్న.